బ్రో ఆది పురుష్ ఫైనల్ ట్రైలర్ ఎలా ఉంది బ్రో? నేను రివ్యూ చెప్పకూడదు అనుకున్నా మానేసా, కానీ చెప్పాల్సింది వస్తుంది. ఎందుకంటే కొంతమంది ట్రైలర్ ఏమంటున్నారు అంటే ఆ రావణాసురుడు సీతమ్మని తీసుకుపోయేటప్పుడు బొట్టు పోతుంది, రుద్రాక్షలు అయిపోయినాయి, ఇట్లా ఏ కామెంట్స్ అన్నవి. ఇప్పుడు అదే సీన్. ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద, మనకు తెలిసిన రామాయణంలో సీతాదేవి గారిని భూమిని ఇట్లా భద్రం చేసి అంటే భూమితో పాటు తీసుకెళ్తారు కదా, కానీ ఇక్కడ ఏదో ఓడలు కట్టి ఇట్లా హాలీవుడ్ స్టైల్లో ఏదో పిచ్చి పిచ్చిగా గ్రాఫిక్స్ చేసి మరి తీసుకెళ్తారు కదా. సో చూపిస్తారన్నా, చూపిస్తారు. ఒకటి ఏంటంటే సీతని రావణాసురుడు ముట్టుకోలే, దగ్గరికి పోయినాక భూమి నుంచి తీసుకుపోతాడేమో. మన సీన్ మొత్తం, సినిమా మొత్తం చూడలే కదా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా చూడండి, మీరు సైరా, మీరు సైరా సినిమా చూసారా? మీరందరూ సైరా సినిమాలో క్లైమాక్స్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరేసినారు, దీంట్లో నరికేస్తారు, నరికేసినారు అక్కడ. ఉరేయాలి కదా అంటూ కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. అది సినిమాకు ఇంకా విజువలైజేషన్ అవుతుంది, కానీ బాగాలేకుండా అయితే ఉండదు. అది అంటే చిన్నప్పటి నుంచి కొన్ని ఏళ్ల తరబడి లంక అనేది ఒక స్వర్ణమయమైన ఒక సిటీ అన్నట్టు చూపించారు, కానీ ఇట్లా అంతా బ్లాక్ బ్లాక్ గోడలు, పాడుబడ్డ బంగ్లాలు ఇవన్నీ చూపించి మరి దీని గురించి ఏమంటారు అంటే అన్నా, మనం చూసినాం వల్ల లంకని, మనం ఏమన్నా లంకని చూసినామా? ఎవరో చెప్తే విన్నాము. పురాణాల్లో ఉన్నాయి కదా క్లియర్ గా. బ్రో పురాణాలు రాసింది, పురాణాలు తప్పు పడుతున్నావు. నేను పురాణాలు తప్పు పడ్డట్లే, పురాణాల్లో రాసింది ఎవరన్నా? మనిషే కదా, ఇక్కడ తీసింది కూడా మనిషే కదా. అంటే ఎవరు దాన్ని లంకనేం చూడలే, ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ లో అట్లుంది, ఈ ఇమాజినేషన్ లో ఇట్లా తీసినది సినిమా కాబట్టి. నేను ఎవరిని అవమానించట్లే, నేను ఏం చెప్తానంటే వాల్మీకి గారు అలా రాశారు బాగుంది, కానీ ఇక్కడ కూడా ఇలా తీస్తున్నారు, చాలా కొత్తగా ఉంది. సేమ్ టైం ఏదో విజువలైజేషన్ చాలా బాగుంది. అంటే యాక్చువల్లీ రామాయణం అనేది వాల్మీకిదే, అక్కడి ఒరిజినల్ తీసుకొని దాంట్లో కటింగ్లు చేసుకొని 7 కాండాలు ఉన్న రామాయణాన్ని వీళ్ళకి అవసరమయ్యేటట్టు వీళ్ళు 3 అవర్స్కో 2 అవర్స్కో కటింగ్ చేసుకోరు, కాపీ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని వీళ్ళు ఇష్టం చేసింది వీళ్ళ, లేకపోతే ఒరిజినల్ ఒరిజినల్ లాగా ఉన్నది వాల్మీకి. ఒరిజినల్గా ఉండేది వాల్మీకి. నేను నేను ఏం చెప్తున్నానంటే బ్రో, ఇప్పుడు సినిమా ఉన్నది ఉన్నట్టు తీస్తే ఫ్లాప్ చేస్తారు సినిమా. నేను చెప్తున్నది ఉన్నది ఉన్నట్టు తీస్తే సినిమా ఫ్లాప్, లేనిది ఉన్నట్టు తీస్తేనే సినిమా హిట్. ఇప్పుడు అట్లే అయిపోయింది. ఇప్పుడు శాకుంతల సినిమా చూసినాము, విజువలైజేషన్ బాగుంది, అన్ని బాగున్నాయి. సినిమా నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఫిక్షనల్ స్టోరీ ఉంది, ఒకటి మహాభారత స్టోరీ ఉంది, కాబట్టి చాలా మంది యాక్సెప్ట్ చేసారు. రామాయణానికి 2 స్టోరీలు ఏం లేవు కదా, ఉన్నది ఒకటే కదా. ఉన్నది ఒకటే స్టోరీ ఉంది, అందుకే చెప్తున్నా కదా, ఉన్న స్టోరీని కొత్తగా తీస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు తీస్తారు ఇప్పుడు కొత్తగా. నేను ఏమంటున్నా అంటే చెప్తా చూడు, ఎప్పుడు ఒకేలా రాముడు ఎలా ఉంటాడు బ్రో? బ్లూ కలర్ లో ఉంటాడా చెప్పండి? బ్లూ కలర్ లో ఉంటాడా? బ్లూ కలర్ ఆజాన బావుడు, నేను చెప్తా ఆజాన బావుడు అంటారు కదా, అది మనకు తెలియదు, చూపించారు అక్కడ సినిమాలలో. రామారావు గారు మహానుభావుడు, ఆయన సినిమా తీసుకో చూపించాము, నేత్రానందం పొందాము, సినిమా బ్లాక్ బస్టర్ అయినాయి. ఇక్కడ మామూలు రూపంలో చూపిస్తారు, మామూలు శరీరంగా. ఇక్కడ కూడా బాగుంటుంది, హిట్ అయినట్టు. అక్కడ కలర్ పోతే కించపరుస్తున్నామా? మానవులు కాస్ట్యూమ్స్ ఏందన్నా, వానర్ని కూడా కొంతమంది చింపాజీని చూపించాడు, కొంతమంది కోతులు చూపించాడు, కొంతమంది ఎలుగు వంటి రకరకాల జంతువులన్నీ ఉన్నాయి బ్రో దాంట్లో. ఇప్పుడు మనము తప్పు పట్టాల్సింది ఎప్పుడు అంటే సినిమా చూసి బాగాలేనప్పుడు తప్పు పట్టాలి, టీజర్ ట్రైలర్ నుంచి తప్పు పట్టకూడదు. ఎందుకంటే డైరెక్టర్ హోమ్రూత్ గారు చాలా మంచి డైరెక్టర్. ఇప్పుడు మనం ఒకటి సౌత్ లో అంటున్నాము, నార్త్ ఇండియన్స్ కి రాముని మీద వాళ్ళు ఎక్కువ ఉంటది డివోషన్. నార్త్ ఇండియన్ రివ్యూవర్సే ఫైనల్ ట్రైలర్ బాగాలేదు బాగా పట్టించిండు, ఇప్పటికి ఒకటి సాంగ్స్ కి వెళ్ళాలా, మూవీ అయితే డిసప్పాయింట్మెంట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని వాళ్ళు డిక్లేర్ చేసుకోరు చాలా మంది రివ్యూవర్స్. అంటే పెద్ద పెద్ద రివ్యూవర్స్, మామూలుగా 50,000 రివ్యూవే కాదు, 10 లాక్స్, 20 లాక్స్, 15 లాక్స్ ఉన్న రివ్యూవర్సే బాగాలేదు సాంగ్. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. సో నేను చెప్పేది ఒక్కటే, అదే నెగిటివ్ ఎంత పెద్దదైనా గెలిచేది మాత్రం ఆదిపురుష్ సినిమానే, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ ఎంత పెద్దగా చేసినా లాస్ట్ విజయం, అంతిమ విజయం మాత్రం సత్యందే. మూవీలోనే నెగిటివ్ చూపించాడు అంత లేదు బ్రో, అన్ని చెప్తుంటా బ్రో, నువ్వు ముందే చెప్తున్నా కదా, చెప్తున్నా. రావణాసురుడు ఒక డైలాగ్ ఉంది సినిమాలో ఆదిపురుషులో, రాఘవుడి కన్నా 10 ఇంతలు బలం అని, కానీ రాముడి చేతిలోనే ఆయన సచ్చాడు. సేమ్ టైము ఈ ఆదిపురుషుంటది, చెప్పండి చెప్పండి ఏదో చెప్తున్నారు. వరం ఉంటది మనుషులు తప్పించి మిగతా ఎవరైనా, ఇది కూడా వరమే కదా, ఇది స్వేచ్ఛ.
ప్రజలు స్వేచ్ఛ ఇచ్చిన మనము స్వేచ్ఛ నువ్వు చెప్పేది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చినారు కాబట్టి ఓవర్ రివ్యూలు రాస్తున్నారు సినిమా బాగాలేదు టీజర్ చూస్తే సినిమా బాగాలేదు అంటున్నారు సినిమా చూసినాక మాట్లాడదాం సినిమా ఓపెన్ గా సినిమా బాగాలేదు అంటే నేను కూడా ఒప్పుకుంటాను అందరికి నచ్చకపోతే కానీ టీజర్ చూస్తే సినిమా బాగాలేదు అనేది అది చాలా రాంగ్ సీన్స్ ఎక్కడ చూపిస్తారు దాంట్లో షార్ట్స్ చూపిస్తారు సీన్స్ అంటే 4 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది బ్రో జస్ట్ షార్ట్స్ చూపిస్తారు ఒక సీన్ లో ఒక షార్ట్ చూసి సీన్ అంతా నువ్వు చెప్పలేవు కదా నేను ఏం చెప్తున్నా అంటే 4 నిమిషాలు సీన్ చూసి మాట్లాడండి 4 సెకండ్లు కాదు కదా 4 సెకండ్లు ఏం కనపడతావు నీకు విలువేషన్స్ అది చూపించేది అది ఇది పెడతారు నువ్వు మొత్తం చూసి చెప్పాలి కానీ అక్కడక్కడ ముక్కలు చూసి చెప్తే ఏముంటది బ్రో ఏముండదు కదా సినిమా రిలీజ్ అయినాకనే మాట్లాడదాం ఇప్పుడు ఏం వద్దు ఎందుకంటే ఎందుకు బ్రో ఇవన్నీ నసలు ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే సరే తీసినారు కష్టపడినారు 6 నెలలు ప్రభాస్ గారు నిన్న చెప్పాను నాకు అయితే బాధ అనిపిస్తుంది అసలు డైరెక్టర్ గారు వాళ్ళైతే 6 నెలలు అసలు నిద్రపోకుండా కష్టపడినారంట అందుకే నేను రివ్యూ చెప్తున్నా ఏమో వాళ్ళ కష్టాన్ని చూసి అంత కష్టం వాళ్ళు అంత కష్టపడితే మన సినిమా మన తెలుగు వాళ్ళ సినిమా మన రాముడు సినిమా మన రాముడు సినిమాని మనం సపోర్ట్ చేయకుండా ఎవరు చేస్తారయ్యా అందుకే మన రాముడి సినిమా మనం చూడాలి మనం హిట్ చేయాలి చెప్తున్నా కదా సీరియస్లీ చెప్తున్నా ప్రతి ఒక్క థియేటర్కి ఆంజనేయుడు వస్తాడు ఒక సీట్ ఖాళీకి పెట్టండి అక్కడ కూర్చొని సినిమా చూస్తాడు సేమ్ టైం నేను కూడా ఫస్ట్ రోజు సినిమా వెళ్ళి చూస్తా ఒక్కటే మాట కొడితే అంతే ఇంకా బ్లాక్ బస్టర్.